Yeah. XLI Education Study in USA Assured Scholarship Contact 9881 96666 స్ మార్గదర్శకి సుప్రీం కోర్టులో చుక్క ఎదురైంది గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఇది ఏకపక్షంగా ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడు చర్చనంగా మారింది ఇదే అంశంపై గతంలో గత సంవత్సర క్రితమే ఇదే టాపిక్ లో హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో ఐమ్ కి ఇచ్చిన ఎక్స్లో జంటలో చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పారు ఎందుకు సుప్రీంకోర్టులో రాబోచ్చింది సుప్రీంకోర్టులో ఈ తీర్పుపై ఎప్పటికైనా సరే మార్గదర్శక దీనికి ఖచ్చితంగా యాంటీగా వస్తుందంటూ నా సెక్షన్స్ అన్నింటి మీద కూడా అతను విశ్లేషించారు ఒక్కొక్క ఇంటర్వ్యూలో చూసుకుంటే ఎందుకు మార్గదర్శి ఫెయిల్ అవుతుంది మార్గదర్శి ఇచ్చిన కంటెంట్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాంట్లో తప్పు పడుతుంది అంటూ చాలా స్పష్టంగా చెప్పారు అప్పట్లో సంవత్సర క్రితం మార్గదర్శక గురించి వివిధ ఎంట్రీలో రాజీవ్ రెడ్డి గారు చెప్పిన అంశాలు ఆయన అప్పట్లోనే సహరా కేసును కూడా ఉదహరిస్తూ సహరా ఎలా ఏ విధంగా మోసం చేసింది దానికి దీనికి ఏ విధంగా లింక్ ఉందనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు ఒకసారి రాజీవ్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ మాట్లాడే ముందు వివిధ దశల్లో ఐడ్రీమ్ ఇచ్చిన ఇంటర్ క్లిప్పింగ్స్ ఒకసారి చూద్దాం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పదిహేను ఏళ్ళు పదిహేడు నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు నా పర్సనల్ ఒపీనియన్లు ఈరోజు పెద్ద సక్సెస్ ఆయనకి ఇప్పుడు రామోజీ గారి విషయంలో కూడా తీసుకుంటే ఆయనని ఆర్బీఐ ఇప్పటి నుంచి అడిగినా ఆయన డీటెయిల్స్ ఇవ్వట్లేదు సిబిసిఐడి వారు అప్పుడు మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసు చేసినా ఇవ్వలేదు లాస్ట్కి హైకోర్టులో కేసు కొట్టేసేటప్పుడు నేను చెప్పాను రెండు మూడు కారణాల చేత కొట్టేశారు అవి లీగల్గా నిలబడే కారణాలు కాదు సుప్రీంకోర్టులా ఎగిరిపోతాయి కరెక్ట్ కనుక చేస్తే దాంట్లో ఒక కారణము రామోజీరావు గారు రెండు వేల ఐదు వందల కోట్లు డిపాజిట్లు సేకరించారు వారేసిన రిపోర్ట్ రామోజీరావు గారి తరఫు కంపెనీ తరఫున వేసింది దాంట్లో ఏదో రెండు వేల నాలుగు వందల కోట్లు ఏదో మేము తిరిగి ఇచ్చేసాము మిగిలిన ఈ ఐదు కోట్ల చిల్లర ఏదో ఉంది మా అకౌంట్లో అంతకంటే ఎక్కువ ఉంది అని చెప్పారు దానిపైన అప్పుడు హైకోర్టు జడ్జి గారు పీపీ గారిని నిజమేనడితే పీపీ గారు దానిపైన ఏమీ చెప్పలేదు చెప్పకపోయేసరికి ప్రభుత్వం కూడా అంగీకరించింది అనుకొని ఏపీ హైకోర్టు దీన్ని ఒక గ్రౌండ్ కింద తీసుకున్నప్పుడు సిబిసిఐడి కేసుని కొట్టేయడం జరిగింది బట్ జరిగింది ఏంటంటే ఆ డీటెయిల్స్ ఆయన ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఆ డీటెయిల్స్ ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు ఇది మనకెలా తెలుసు అంటే సుప్రీంకోర్టులో ఇది అపీల్ పోగానే ఫస్ట్ నోటీసు తెలంగాణ గవర్నమెంట్కి ఏపీ గవర్నమెంట్కి ఇచ్చింది సుప్రీంకోర్టు వీరు డబ్బులు రిటర్న్ చేస్తున్నాం అంటున్నారు ఇది నిజమేనా వెరిఫై చేసి చెప్పండి అని చెప్పింది అంటే దాని అర్థం అది వెరిఫై కాలేదు అది ఇవ్వలేదు రామోజీరావు గారి విషయంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియల్లో కొద్దిగా ఈ టాక్ ఉంది దాంట్లో ఏదో బ్లాక్ మనీ ఉంది ఎవరో రాజకీయ నాయకులకు సంబంధించి ఉంది లేదా అంతా క్లీన్ ట్రాన్సాక్షన్స్ కాదు అని ఉండుంటే ఈ పాటికి బయట పెట్టేవారు ఈ కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ఆర్డరు ఆ డీటెయిల్స్ ఇవ్వమని ప్రొడ్యూస్ చేయమని వచ్చింది దీన్ని తప్పించుకుంటే సేమ్ సహారా లాగా ఒకసారో రెండు సార్లు మూడు చూ కంటెంప్ట్ కిందికి ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ సబ్మిట్ చేశారనుకోండి పేర్లన్నీ కూడా అంటే సబ్మిట్ చేస్తే దీంట్లో సబ్మిట్ చేసినంత మాత్రమే కేసు పోదండి ఆర్బీఐ చట్టం వైలేషన్ కాకపోతే ఏంటంటే కేసు తీవ్రత తగ్గుతుంది తగ్గుతుంది డబ్బులు లెజిటిమేట్గా తీసుకున్నాము లెజిటిమేట్గా తిరిగి ఇచ్చాము అంటే తీవ్రత కాస్త తగ్గుతుంది తప్పిస్తే తప్పించుకునేది లేదు చట్టం వైలేషన్ జరిగింది రెగ్యులేటరీ యాక్ట్ది అంటే సహారా లాగా వీళ్ళు కూడా ట్రంక్ పెట్టకుండా తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి ఖచ్చితంగా జైలుకెళ్తారు వెళ్తారు ఒకవేళ లేదు అని వీళ్ళు కొంత వర్క్ చేసి ఎవరో పేర్లు పెట్టి ఆ పేర్లు పెట్టి తీసుకెళ్ళి అంటే నా నా ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు పేర్లు బయట పెట్టకుండా ఆపుతున్నది చేస్తున్నది ఏ రోజు కూడా బయటకు వచ్చి ఆ లిస్ట్ అనేది ఇవ్వలేదండి హైకోర్టులో ఏదో స్టే తీసుకొని కొన్నాళ్ళు నడిపించారు ఆ స్టే కారణం ఏదో ఆ పేర్లు బయటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకత పడదు వారు ఏమైనా పడతారు అనేదో స్టే తీసుకొచ్చి నడిపించారు తర్వాత కన్వీనియంట్గా చూసుకొని మేము తిరిగి ఇచ్చేసామన్నాము పీపీ గారు దానిపైన మాట్లాడకపోవటం మాట్లాడకపోవటము తాలోవటం అది గవర్నమెంట్ నిర్ణయం కిందనే భావించి కోర్టు కొట్టేయటము కానీ మనకు సుప్రీంకోర్టులో ఇది అప్పీల్ పోతేనే ఫస్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగింది నోటీసులు ఇచ్చింది దానిపైన దాని అర్థమైందంటే రిటర్న్ కాలేదు ఆ డీటెయిల్స్ లేవు అనేది అంటే ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్ మాత్రమే ఆర్డర్ అదే సుప్రీంకోర్టులో వచ్చిన ఆర్డర్ మార్గదర్శక ఒక షాక్ అనుకోవచ్చు చాలా పెద్ద షాక్ ఇన్ని రోజులు దాచిపెట్టింది ఇప్పుడు బయటికి తీయాలి ఎంతమంది పెట్టారు ఎవరు పెట్టారు మీరు ఎంత తిరిగి ఇచ్చారు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఏదో టైం ఇంకొక రీజన్ చూపించు అంటే అది సహారాకు ముందు ఏదన్నా అవకాశం ఉండేది అర్థం బట్ సహారాలో మనకి ఎక్స్పీరియన్స్ సహారా వారు కూడా అప్పుడు చేసింది అది ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కాబట్టి కొద్దిగా అతి తెలివి అంటారు అనమాట కొన్ని ఇవ్వటం కొన్ని ఇవ్వకపోవటం ఇప్పుడు మనకు కూడా జరుగుతుంది టైంకి రారు ఫోన్ చేస్తే ట్రాఫిక్ జామ్లో ఉన్నాను ట్రాఫిక్లో ఉన్నాను పక్కన ఉన్నాను పైన ఉన్నాను అని చెప్తుంటారు అది కొంతవరకు నమ్ముతారు కొంతవరకు కానీ బట్ సుప్రీంకోర్టులో ఆ చెల్లవు ఆల్రెడీ సహారా ఎగ్జాంపుల్ ఉంది సేమ్ ఇదే పని చేయటము కోఆపరేట్ చేయకపోవటము ఆ డీటెయిల్స్ బయట పెట్టకపోవడం సహారా కేసులో కూడా ఈ ఓఎఫ్సిడీలు అనేది టెక్నికల్గా వాడుకొని ఇది బాండ్లు మాత్రమే సెక్యూరిటీస్ కాదు అన్న వాదాన్ని మా మీద ఎవరు కంప్లైంట్ చేయదన్న దాన్ని ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే శిక్షలు పడాల్సిందే అని చెప్పింది ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కూడా సుప్రీంకోర్టులో ఉన్న మెయిన్ ఇష్యూ వచ్చి హెచ్యుఎఫ్ అనేది ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఉందా లేదా అని నా అభిప్రాయం పర్సనల్గా చెప్పాలంటే ఆ వాదన సుప్రీంకోర్టులో నిలబడదు ఎనీ అన్ఇన్కార్పొరేట్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే హెచ్యుఎఫ్ వారు ఇన్కార్పొరేట్ కాలేదు కాబట్టి వారు ఈ డెఫినేషన్లోకి వస్తారు పోనీ వారి వాదన ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ తోటి అమెండ్మెంట్ అనథరైజ్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్న దీనిలోకి ఎందుకు వస్తారంటే ఒక చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దాంట్లో పదాలు పర్పసివ్ కన్స్ట్రక్షన్ అంటారండి చట్టం ఆబ్జెక్ట్ ఏంటిది ఇది దేనికి పెట్టుంటారు అని ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి ఓకే రిజర్వ్ బ్యాంక్ ప్రకారము రిజిస్టర్ కానీ సిస్టంలో లేని కంపెనీలు కానీ మనుషులు వ్యక్తులు కానీ ఎవరు డబ్బులు వసూలు చేసుకోదు సో అనథరైజ్డ్ అంటే నాట్ బీయింగ్ అథరైజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ అనే మీనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే బట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అన్అథరైజ్డ్ లేదండి అన్ఇన్కార్పొరేటెడ్ అంటే ఇన్కార్పొరేషన్ కానీ కంపెనీ సో హెచ్ఎఫ్ ఈజ్ నాట్ ఇన్కార్పొరేట్ మార్గదర్శి ఫైనాన్షియల్ తరఫున ఇంకో వాదన ఏం చేశారంటే అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ అంటే ఇన్కార్పొరేట్ కానీ రిజిస్టర్ కానీ కంపెనీ దాని అర్థం దాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ద్వారా అమెండ్ చేశారు ఆ సెక్షన్ని అనథరైజ్డ్ని అన్ఇన్కార్పొరేటెడ్ని తీసేసి అనథరైజ్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నారు బట్ చట్ట ప్రకారం హెచ్్యూఎఫ్ అనేది ఈ లీగల్ ఎంటిటీ కాబట్టి అది వర్తించదు అన్నారు కోర్టు వారు కూడా దాన్నే ఉటంకిస్తూ దాన్నే చెప్తూ ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సెక్షన్ దీనికి వర్తించదు హెచ్యుఎఫ్కి వర్తించదు అని ఇచ్చారు కాకపోతే నా అభిప్రాయం ఏంటిదంటే దాంట్లో ఫస్ట్ నేను అమెండ్మెంట్ జరిగిందని చూశాను ఇప్పుడు అమెండ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది నైన్టీన్ నైంటీ సెవెన్ అమెండ్ అయిన తర్వాత కూడా ఆ సెక్షన్లో అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అని మాత్రమే ఉంది ఓకే బట్ ఆ కేసులో ఆయన ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ద్వారా అమెండ్మెంట్ జరిగింది అన్నారు అది ఎక్కడ దొరకట్లేదు ఒకటి తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ అంటే ఆర్డినెన్స్ ఫిక్స్డ్ పీరియడ్కే ఉంటుందండి దాని తర్వాత ల్యాబ్స్ అయిపోతుంది లెజిస్లేషన్ చేయకపోతే బట్ ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ నైంటీ సెవెన్లో వచ్చింది కాబట్టి దాని అర్థం ఏంటంటే అది లెజిస్లేషన్ జరిగింది అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అని ఉంది అనథరైజ్డ్ అని లేదు ఇప్పుడు నైంటీ సెవెన్ యాక్ట్లో ప్రస్తుతానికి అనిఇన్ కార్పొరేటెడ్ అని ఉంది మరి దాన్ని ప్రాసిక్యూషన్ వారు ఎవరు కోర్టు దృష్టికి ఆ జడ్జిమెంట్ ప్రకారం తెచ్చినట్టయితే కనపడట్లేదు కాబట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరఫున చేసిన వాదననే ప్రాసిక్యూషన్ వారు రిఫ్యూట్ చేయలేదు ప్రాపర్గా కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆ కంప్లైంట్ని కొట్టివేయడం జరిగింది రెండో ఇంపార్టెంట్ గ్రౌండ్ దాంట్లో ఏంటంటే ఈ ఇది మొదలైన తర్వాత ఈ కంప్లైంట్లు ఇది మొదలైన తర్వాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ వారు డబ్బులన్నీ తిరిగి ఇచ్చేశారు మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ డ్యూ ఉన్నది తిరిగి ఇచ్చేసారు ఏమీ లేదు ఎటువంటి కంప్లైంట్లు లేవు అని అదొక గ్రౌండ్ పైన కొట్టేయడం జరిగింది ఆ కేసుని ఓకే దాంట్లో ఏంటిదంటే డబ్బులు తిరిగి ఇచ్చారా లేదా అన్న దానిపైన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి స్టేట్ చేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమి చెప్పినట్టయితే దాంట్లో జడ్జిమెంట్లో కనపడలేదు బట్ ఇప్పుడు అది అపీల్ సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన నోటీసు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి దానిపైనే ఇచ్చారు రిపోర్ట్ ఇవ్వండి డబ్బులన్నీ తిరిగి ఇచ్చారా లేదా అనేది మరి ప్రాసిక్యూషన్ వారు క్లియర్ గా చూపెట్టలేకపోయారు బట్ ఆ రెండు గ్రౌండ్ల మీదే కొట్టేయడం జరిగింది ఇప్పటి వరకు మనం మూడు ఇంటర్వ్యూలు చూసాం మూడు ఇంటర్వ్యూలు చాలా క్లియర్ గా సహారాతో విధంగా ఉంది అదే విధంగా సారదా చిట్స్ మార్గదర్శికి ఎలా కలిసింది అనే అంశాలని చాలా క్లియర్ చెప్పుకొచ్చారు కేవలం మార్గదర్శి కాకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన కంటెంట్ కరెక్ట్ గా ఉందంటూ అతను చెప్పారు అదేవిధంగా మిగతా కేసుల్లో ఏ విధంగా చిట్ ఫండ్ కంపెనీలు మోసలు చేస్తాయని విషయాల్ని గా పశ్చిమ బెంగాల్లో శారదా చిట్స్ కూడా రాజీవ్ రెడ్డి గారు కోర్టు చేశారు అన్ని ఇంటర్వ్యూ చూసాం ఇప్పుడు మన గతంలో తీసుకుంటే ఐపీసీ అధికారి సిఐడి చీఫ్ గా ఉన్న అప్పట్లో ఐపీఎస్ అధికారి కృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ ని హైకోర్టు లాస్ట్ అంటే ఉమ్మడి హైకోర్టు లాస్ట్ రోజు నాడు ఆ తోచిపుచ్చింది దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఉండరు అరుణ్ కుమార్ గారు ఆయన అనుకుంది అనుకున్నట్లు గానీ రాజీవ్ రెడ్డి గారు చెప్పినట్లు గానీ సుప్రీంకోర్టు మారదర్శికి ఒక షాక్ ఇచ్చింది అసలు అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు మరొకసారి రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ ఉన్నారు ఆయన అడిగి ఆ విషయాలు ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మనం ఈ అంశాలన్నీ కూడా గత సంవత్సరం ఒకసారి చాలా ఇంటర్వ్యూలో మనం డిస్కస్ చేశాం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ కరెక్ట్ గా ఉంది హైకోర్టు ఇచ్చిన లాస్ట్ రోజు ఇచ్చిన ఏకపక్షంగా ఉందంటూ మీరు అప్పట్లో చెప్పడం నిన్న జరిగిన సంఘటనలో సుప్రీంకోర్టు కూడా అదే సెంటెన్స్ వాడుతూ చెప్పారు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసాం వీడియోస్ అన్ని కూడా ఈ కేసులో భారతదర్శకి ఒక షాక్ అనుకోవాలా ఇప్పుడు దీంట్లో ముందుకి కేసు ఏ విధంగా కొనసాగుందో అంటే సుప్రీం సుప్రీంకోర్టు కూడా మెరిట్స్ లోకి వెళ్ళను అంటూ చెప్తూనే ఆరు నెలల్లో దీనికి కంప్లీట్ గా జడ్జిమెంట్ ఇవ్వాలంటూ కోర్ట్ టైం బాండ్ కూడా ఇచ్చింది కాబట్టి ఇక ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుందా రామోజీ గారికి డెఫినెట్ గా షాక్ కానీ షాక్ పైన షాక్ తగిలేదు ఇప్పుడు కాదు ఒక ఆరు నెలలు పోస్ట్ పోన్ అయింది అనమాట ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు మెరిట్ లోకి ఎందుకు వెళ్ళేదంటే సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది అపీల్ లో వచ్చింది అవును హైకోర్ట్ ఇచ్చింది కరెక్టా కాదా అని దానిపైన సుప్రీం కోర్ట్ ఏంటంటే హైకోర్ట్ ఇచ్చింది తప్పు కాబట్టి బ్యాక్ టు ఆ కోర్టే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే హైకోర్టులో కూడా ఆ జడ్మెంట్ తప్పు అని తెలితే మళ్ళీ అది గో బ్యాక్ టు ట్రయల్ కోర్టు కి వెళ్తుంది అనమాట సెషన్స్ కోర్ట్ కి సిబిసిఐడి కేసు అంటే మొదలు పెట్టడం ఎక్కడ మొదలు పెడదాం అంటే ఫస్ట్ హైకోర్టు జడ్జ్మెంట్ దాని సెక్షన్ లో అది ఎందుకు తప్పు అనే మెరిట్స్ పోయే ముందు అక్కడ జరిగింది ఏంటిదంటే మనకు పాత సామెత ఉంటుంది వడ్డిచ్చేవాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నాను ఈ కేసులో ఏం జరిగిందంటే వడ్డిచ్చేవాడే గాక వండేవాడు వార్చేవాడు ఎత్తేవాడు పోసేవాడు అంతా మన వాళ్ళు అయ్యారు ఆ కేసులో ఆ కేసులో గా సరే అందరు చెప్తున్నట్టు విడిపోయే ఒక రోజు ముందు వచ్చింది అది తో పాటు ఆ కేసులో అపేర్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నా ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే వస్తాను మళ్ళీ చెక్ చేయాలి కానీ టూ థౌసండ్ ఎయిటీన్ కాబట్టి పోస్తాని వెంకటేశ్వర్లు గారు ఆయన తెలుగుదేశము అండ్ తెలుగుదేశం సంస్థలకి దాదాపుగా ఆస్థాన విద్వాంసుడు లాయర్ గారు ఓకే ఆయన అంటే మీరు చూస్తే ఇప్పుడు సునీత అమ్మ గారు అవినాష్ రెడ్డి మీద వేసే కేసులలోను తర్వాత బహుజన్ నాకు తెలిసి ఫైవ్ ఆంధ్రజ్యోతి పైన సిబిసి పెట్టే కేసులు వాటిల్లో విరివిగా ఆయన్నే రిప్రజెంట్ చేస్తారు ఆయన ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా సరైన కోర్టు మనం అనదు కానీ అది అందరికి తెలుసు అందరు వేరే ఇంటర్వ్యూలలో కూడా చెప్తా పోతా ఉన్నారు సో జనరల్ గా ఏంటి అంటే ఏ కేసు అయినా సరే ఒక రామోజీరావు లేకపోతే మురళి గారు రాజీవ్ రెడ్డి గారు కాదు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని దాంట్లో లాటిన్లో అంటారు అనమాట ఆడి ఆల్ టైమ్ ఆల్ టైమ్ పార్ట్ టైం అంటారు మన ఊర్లో కూడా మనము ఏదైనా పంచాయత్ జరిగిన కుటుంబ గొడవలు జరిగినా ఎవరి దగ్గర కన్నా పోయినప్పుడు ఒకరు చెప్పింది తినకుండా అవతల వారి దానికి సంబంధించిన అవతల వ్యక్తి నుంచి కూడా అభిప్రాయం తీసుకుంటారు నువ్వు ఇట్లా చేశామంటే ఇట్లా అన్నారు అట్లా అన్నారు ఈ కేసులో పెక్కిరు అంటే నేను హైకోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను తర్వాత ప్రాసిక్యూటర్ చేశాను ప్రాక్టీస్ చేశాను అవతల వ్యక్తికి నోటీస్ లేకుండా అవతల వ్యక్తిని వినకుండా అనేది జడ్జ్మెంట్ జరగదండి ఈ కేసులో కేసు ఇనిషియేటెడ్ బై ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సో అది అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట ఏ కోర్టులో అయినా సరే ఎస్పెషల్లీ క్వాష్ పిటిషన్ వచ్చినప్పుడు సపోజ్ మీరు ఒక క్రిమినల్ కంప్లైంట్ పెట్టారు చెక్ బౌన్స్ అనుకోండి కొట్టారు అనుకోండి అవతల వ్యక్తి కోర్టులో క్వాష్ చేసినప్పుడు కంపల్సరీగా నోటీసు మీ అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత చేయాలి ఈ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఏమీ లేదు నోటీసు హియరింగ్ ఆ పక్కన నిలబడింది మార్గదర్శక ఆపోజిట్ గా అన్న దానిపై నిలబడింది ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వారు రామోజీరావు గారి తరఫున సిద్ధార్థ గారు చేసిన వాదనలు కంటెన్షన్స్ చెప్తే దానిపైన వారు మౌనమే అంగీకారం మీ అమ్మ అబ్బాయి అని అడిగితే తలకింది కొంచెం కొంచెం పరిగెడతారు చూశారా నచ్చారని అనుకుంటారు మా మనసులో జరిగింది అది ఇప్పుడు మనం లీగాలిటీకి వద్దాం టెక్నికల్ గా నేను ఇంత ముందు కూడా చెప్పాను రెగ్యులేటరీ చట్టాలు ఉన్నప్పుడు నేను చేసి తిరిగిస్తాను నా వల్ల ఎవరు నష్టపోలేదు అంటే కుదరదు అండి ఫస్ట్ నుండి చెప్తున్నారు కంప్లైంట్ లేదు నా మీద ఎవరు నేను అనేది కూడా మన ఇంటర్వ్యూలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ తో కంప్లైంట్ చేశాను నా మందు నేను తాగాను నా వాహనం నేను దివలేను నేను ఎవరిని గుద్దలేదు నా పైన ఎవరైనా కుదరదు అంటే ఎవరో ఇంకా మేధావులు కామెంట్లు పెట్టారు నా మందు నేను ఇంట్లో దావితే కుదరదు అని నువ్వు ఇంట్లో తాగితే తప్పు లేదు రోడ్ ఎక్కి దావితేనే తప్పు ఒకటి కాబట్టి రెగ్యులేటరీ చట్టాలు ఎందుకు ఉంటాయి అంటే డ్యామేజ్ జరగక ముందు లేకపోతే డ్యామేజ్ జరుగుతున్న అర్లీ ఆను ఆపడం కోసం ఉంటాయి ఓకే ఎస్పెషల్లీ దీంట్లో ఏంటిదంటే రెగ్యులేటరీ చట్టాలు ఇది ఇది ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ కంపెనీల చట్టాలు ఇవన్నీ గవర్నర్ ఎందుకు చేస్తాయంటే నేను కంపెనీ పెట్టి పెట్టుబడులు కానీ అప్పులు కానీ జనం దగ్గర తీసుకున్నాను అనుకోండి పర్పస్ పైన అది తీసుకుని నేను తాగి తననాలు ఆడితే ఎలాగ దానికి కంట్రోల్ సరే రేపు కేసు రావచ్చు ఫ్రాడ్ కేసు చీటింగ్ కేసు జైలుకు పోవచ్చు నష్టపోయిన జనాలకి కంపెన్సేషన్ ఎలాగ తిరిగి ఎలాగ ఇవ్వాలని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ కంపెనీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం బిజినెస్ చేసేవాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ అని రిజిస్ట్రేషన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కంపెనీ కార్యకలాపాలు పీరియాడికల్ గా రిజిస్ట్రార్ కి సబ్మిట్ చేస్తుండాలి అండ్ అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే అప్టైన్ చేయొచ్చు మీరు ఆఫీస్ లో పెట్టుకుంటే రికార్డులు అవతల వాళ్ళు తాలం వేస్తే బట్ కంపెనీ చట్టం కింద రిజిస్టర్ అయిన కంపెనీ యొక్క కార్యకలాపాలన్నీ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ ఆర్ పబ్లిక్లీ అవైలబుల్ డాక్యుమెంట్స్ ఒకటి రిజిస్టార్ దృష్టిలో ఉంటుంది అంటే గవర్నమెంట్ ఏజెన్సీ దృష్టిలో పబ్లిక్ దృష్టిలో కూడా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కాట్లాండ్ లో ఉన్నానండి స్కాట్లాండ్ లో బిస్కీ బిజినెస్ చాలా ఫేమస్ స్కాచ్ విస్కీ అందరూ చదువుతారు నేను భారతదేశంలో బంధుమిత్రులు అందరు చెప్పి ఇక్కడ మనం విస్కీ కంపెనీ పెడదాం విపరీతమైన వస్తాయని చెప్పి నేను లక్షల కోట్లు వసూలు చేశాను మీరు అంత ఇచ్చిన తర్వాత నేను విస్కీ వ్యాపారం చేశాను ఏంది కంపెనీ కాదు విస్కీ కొనుక్కొని తాగేశాను తాగేసిన తర్వాత మీరు లాభ మొత్తుకున్న తర్వాత ఇంకా పోలీసులు పరిగెడతా చేస్తా కష్టపడి స్కాట్లాండ్కి వచ్చి నన్ను పట్టుకొని వస్తారేమో కానీ మీ డబ్బులు రావుగా నేను చేతిని జైల్లో కూర్చుంటాను తాగి కూడా ఉండవు కాబట్టి ప్రివెన్షన్ కోసం మానిటరింగ్ కోసం చట్టాలన్నమాట ఇవి సో ఆర్బిఐ ఏం చెప్తదంటే పబ్లిక్ నుంచి డిపాజిట్లు వసూలు చేసే ఏ కంపెనీ అయినా సరే నెంబర్ వన్ ఇన్కార్పొరేట్ అయి ఉండాలి ఇన్కార్పొరేషన్ అర్థం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేటర్ ఆఫ్ రిజిస్టార్ దగ్గర రిజిస్టర్ చేసి ఉండాలి ఆ కంపెనీ ఓకే సో దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళు స్క్రూట్నీ చేస్తూ ఉంటారు అనమాట టూ ఆర్బిఐ దగ్గర కూడా రిజిస్టర్ అయి ఉండాలి ఎందుకంటే ఆర్బీఐ కూడా మానిటర్ చేయాలి ఇప్పుడు రామోజీరావు గారు పెట్టింది ఏంటంటే హిందూ అవిభాజ్య కుటుంబము అని పెట్టారు హిందూ అవిభాజ్య కుటుంబాలు ఆ కుటుంబాలు ఎక్కువ మానిటరింగ్ ఉండదు అంటే మీరు గతంలో ఒకసారి బోలాశంకరుడు అని దాసర్ నారాయణరావు సినిమా ఉంటది అందరు చూడాలి ఎందుకంటే ఇరవై ముప్పై సంవత్సరాలు దాటినా కానీ ఈ రోజు కూడా అవే స్కాములు జరుగుతున్నాయి మారలేదు అంటే మన ప్రజలు అంత అమాయకు దాంట్లో ఆయన పటాఫట్ ఫోర్ ట్వంటీ అని కంపెనీ పెడతాడు జనాల దగ్గర డబ్బులు ఇస్తుంటారు అర్థమైందండి ఇప్పుడు మనం ఫటాఫట్ ఫోర్ ట్వంటీ కంపెనీ పెట్టి జనం దగ్గర డబ్బులు ఎత్తుంటే ఏజెన్సీకి తెలియట్లేదు ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు ముందు ఎవరివరగా ఆర్బీఐకి తెలీదు కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీకి తెలియదు కి తెలియదు తెలిసి యాక్షన్ తీసుకున్నప్పుడు కొంప కొల్లేరు అయిపోతుంది అనమాట సో రూల్ పెట్టింది అది ఇన్కార్పొరేట్ కంపెనీ అంటే అంటే ఇప్పుడు మన కంపెనీలు రకరకాలు ఉంటాయి పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంటుంది ప్రొపరేటరీ ఫర్మ్ ఉంటుంది లేకపోతే రామోజీ గారు హెచ్ఈఫ్లు ఉంటాయి వీటిని ఎందుకు అలవ్ చేయలేదంటే ఆ కంపెనీల పైన మానిటరింగ్ అంత ఉండదు ఓకే ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర మానిటరింగ్ రూల్స్ చాలా హై లెవెల్ ఉంటాయి అన్నమాట ఆ లేని కంపెనీలు డబ్బులు తీసుకోవడానికి వీలు లేదు కేసు ఇదే ఆర్బిఐ చెప్పండి సార్ ఇటువంటిది కేవలం రామోజీ గారికి సంబంధించిన అన్ని కూడా ఇటువంటి ఫోకస్ ఉంటుందా ఫోకస్ కాదండి రూల్ అది రిజిస్టర్ చేసి డబ్బులు వసూలు చేయాలి రిజిస్టర్ చేయకుండా డబ్బులు వసూలు చేస్తే వారి దృష్టికి వస్తే ఎవరైనా తీసుకొచ్చినా లేదా వారి దృష్టికి వారు అతని వారికి వచ్చి సార్ యాక్షన్ తీసుకుంటారు కరెక్టే కానీ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆ కంబైన్డ్ లో ఒక కేవలం రామ్ మార్గదర్శే కాకుండా చాలా కంప్లీట్ ఈ విధంగా నడుస్తున్నాయి కదా వాటి మీద లేకుండా కేవలం మార్గదర్శ మీద ఎందుకు ఇది రాజకీయ కుట్ర కేసు అని వాళ్ళు అంటే మీకు నేను చెప్పేది ఈ చట్టాలు వచ్చిన తర్వాత దాదాపుగా చేయట్లేదండి ఎవరు ఒకరు చేస్తున్నారు అనుకోండి అది బయట పడుతుంది యాక్షన్ తీసుకుంటున్నారు మనకేం జరుగుతుంది అంటే ఫోకస్ లో ఎందుకంటే పొలిటికల్ గా చార్జ్ ఆయన చాలా విఐపి కాబట్టి మనం చర్చించుకుంటున్నాం కానీ మీరు ఎవరైనా నాంపల్లి కోర్టుకు లేకపోతే తాడేపల్లి కోర్టుకు వెళ్ళి మీరు చూసారా ఎన్ని ఉన్నాయో తెలియదు కదా ఫేమస్ కాబట్టి సెలబ్రిటీ బయటకు వచ్చింది చాలా కంపెనీలు మూసి ఉన్నాయి పెడుతున్నారు మూస్తున్నారు యాక్షన్ తీసుకుంటున్నారు యాక్షన్ దొరుకుతున్నారు దొరకట్లేదు వీరే చర్చ ఇప్పుడు సహరా ఉంది సహారా కూడా ఫేమస్ కాబట్టి అదే ఫేమస్ కాబట్టి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చర్చించుకుంటామండి అదే కంపెనీ కదా ఎవరు చూడరు కదా దాన్ని సుప్రీంకోర్టు స్టేట్మెంట్ లో నేను జరిగినది ఆర్గ్యుమెంట్ లో ఏపీ టీడీ ఏపీ తెలంగాణ కోర్టుతో పాటు ఉండవల్లితో పాటు ఎవరు స్టేట్మెంట్లు కూడా వినాలి వాళ్ళ వాదన వినాల్సిందే అంటూ ఒక జడ్జిమెంట్ ఇచ్చారు అంటే అది ఏ ఇచ్చి నేను చెప్పింది అదండి ఆర్డి ఆల్ ట్రైమ్ పార్ట్ టైం దానికి సంబంధించిన ఎఫెక్టెడ్ ఎవరు ఉంటే వాళ్ళు తినాలి ఈ కేసులో పెక్యులర్ గా ఏంటంటే రామోజీ సిద్ధార్థ గారు మేము డబ్బులు తిరిగి ఇచ్చేసేమో అన్నారు టీపీ గారు మౌనం అంగీకారం అన్నారు అది ఇచ్చారా లేదా ఏంది రికార్డ్ అనేది అది మినిమం కోర్టు వారు అడగాలి నేను నేను కూడా పిపి చేసినప్పుడు మేము అలా స్టేట్మెంట్ ఏదైనా చేస్తే అంటే మౌన అంగీకారం కాదండి ఇచ్చేసారండి అంటే కుదరదండి మొత్తం ఆ రికార్డ్ అంతా తీసుకురండి అంటారు ఆన్ పేపర్ సార్ మీరు అన్నట్లుగానే మీరు అన్నట్లుగానే రికార్డ్ అని తీసుకురామని అంటే రామోజర్ గారి తరపు నుంచి అడ్వకేట్ ఓ సూట్ కేసు నండి ఒక ట్రంక్ పెట్టినో తీసుకొచ్చి వాళ్ళ దారిలో పెడతారు ఎన్నైనా చూస్తారు ఏది కరెక్ట్ అది ఇవన్నీ ఏంటంటే పప్పులు ఉడకండి ఇవన్నీ మనము ఇన్ఏవిటబుల్ అంటే కాలిపోయే కారమని నెట్టుతున్నాం తప్పిస్తే ఆపట్లేదు ఒకటి రెండోది ఎంత నెట్టుతా ఉంటే కర్మ అంత ఎక్కువ కాలుతా ఉంటది అనమాట అంటే వడ్డీ తిరుగుతుంటది అనుకోండి మీరు బ్యాంక్ కట్టాలండి ఎగ్గోడి తిరుగుతున్నారు మీరు ఆనందం తిరుగుతే వాడు ఏమన్నాడు ఎందుకు తిరిగకపోతే చక్రవడ్డీ తిరుగుతుంటది తర్వాత మీ అండర్ కూడా లాక్కొని పోతాడు వాడు ఏమన్నా మిగులు అట్లా పుష్ చేయడం సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సస్ అదే ఈ ఆయన చెప్పిన హిందూ కుటుంబం కుటుంబని చెల్లవు ఆర్గ్యుమెంట్లు అవి రాంగ్ ఆర్గ్యుమెంట్లు సెకండ్ నేను డబ్బులు ఇచ్చేసాను అనేది కూడా నెంబర్ వన్ డబ్బులు ఇచ్చేసినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్నట్టు చెల్లదు నేరం చేసిన తర్వాత నేను తిరిగిస్తా అంటే అంటే మళ్ళీ నేను వేరే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే కొంతమంది కమెంట్లు పెడుతున్నారు ఇదే దానికి దీనికి ఏం సంబంధం అంటే అర్థం కావడం కోసం పెడుతున్నాను మధ్యప్రదేశ్ లో కేసులో రేపు చేసి పెళ్లి చేసుకుంటా అంటే హైకోర్టు ఓకే అయింది సుప్రీంకోర్టు దబ్బులు దొబ్బింది ఈ పని మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఇదే చెప్తాడు అది కుదరదు అంటే రామోజీరావు గారిని డబ్బులు తిరిగిచ్చేసాని కంప్లైంట్ లేదు ఆ చట్టం వైలేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రైమ్ పెనాల్టీ నెంబర్ టూ ఇంక ఇచ్చారా లేదా ఎంత ఇచ్చారో అనేది ఇప్పుడు బయటికి రావాలి అదే ఎవరో రిటైర్డ్ జడ్జ్ లేకపోతే జడ్జ్ తోటి నోటీస్ ఇప్పించి కాల్ఫర్ చేయండి అని నాకు తెలిసి ఈ దాంట్లో ఎవరు రారు వచ్చిన తక్కువ మంది వస్తారు ఎందుకంటే ఇది అంటే గెస్ జెస్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇది ఇది బ్లాక్ లో వ్యవహారం నేను చెప్పాను ఇంతకుముందు అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ లేకుండా మీరు ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి లంచం కొట్టేసి సార్కి ఇచ్చేది సార్ ఏం చేసేది అంటే మీకు ఒకటి అగ్ని పర్వతం సినిమా ఉంటది అందులో ఆయన మాఫియా డాన్ ఉంటాడు స్మగ్లింగ్ చేసేది చేసి డబ్బులతోటి హాస్పిటల్ కడితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అగ్గి పెట్టే ఉందా అని చెప్పి పేద కాగితం చుట్టాలు గాలి వదిలిపెడితే ఓ లక్ష పేర్లు వస్తాయి వెళ్ళ రూపాయి మళ్ళీ పది రూపాయలని ఇవన్నీ రాసుకొని వీరే వేసుకోవటం వీరేసుకున్న తర్వాత వైట్ అవటం దాన్ని తీసుకెళ్లి వీరికి సంబంధించిన కంపెనీలో ఎనకడో మంత్రి గారు దివాలా తీసిన కంపెనీని కొన్న తర్వాత ఆ కంపెనీకి ఫారెన్ నుంచి పెద్ద పెట్టుబడులు వచ్చి దాని షేర్ వాల్యూ చాలా పెరిగి ఈయనకు వైట్ అమౌంట్ లో జరిగింది అనమాట అంటే మీరు ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఈ కేసు గురించి అర్థం అవ్వాలంటే దాసనారాయణ గారు బోలాశంకర్ భారత రాజు గారు తీసిన అగ్నిపర్వతం రెండు చూడాలంటే అగ్నిపర్వతంలో పర్టికులర్ సీన్ ఉంటుందండి ఆయన ఏదో తాజా హాస్పిటల్ భారత ఆ డైరెక్షన్ అది హాస్పిటల్ కడితే ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేస్తారు ఇంతమంది నాకు చంద ఇచ్చారు అని చెప్పి ఒక కట్ట ఇస్తాడు అనమాట ఆగి అది అదేవాడు రాడు ఆ ఇబ్బంది రెండోది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వైలేషన్ స్ట్రిక్ట్ గా జరిగింది దాన్ని రామోజీరావు గారే ఒప్పుకున్నారు ఒప్పుకొని నేను డబ్బులు అయినా ఇచ్చేసాను అంటున్నారు బట్ నేరం జరిగింది అయితే జరిగింది కదా దానికి ఆ రెండేళ్ల జైలు శిక్ష ఐదింతలో ఆరింతలో ఫైన్ ఆయన వసూలు చేసిన రెండు వేల మూడు వేలుకి అదే అని చెప్పేది ఇది తిరుగుతా 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 పెనల్టీ ఫైన్ వడ్డీలు పెరుగుతుంటాయి అది తప్పించుకోవడం సుప్రీంకోర్టు కంక్లూజన్ అంట అదే ఆరు నెలలో ఏం జరుగుతుంది అంటే ఆరు నెలలో రామోజీరావు శిక్ష పడదండి కంగారు పడకండి ఎందుకంటే హైకోర్టు కాదు శిక్ష చేసేది శిక్ష చేసింది ట్రయల్ కోర్టు ఆల్వేస్ సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు అప్పీళ్లలో ఇంటర్ఫియర్ అయితే తప్పిస్తే శిక్ష చేయాల్సింది ఎందుకంటే లోవర్ కోర్టు ఏంటంటే విట్నెస్లు ఎవిడెన్స్ వారు డైరెక్ట్ గా చూస్తారు అవును సో వాళ్ళు కరెక్ట్ డెసిషన్కి వస్తారు అని హైకోర్టులో గనక జరుగుతాయి అప్పుడు కొట్టేసింది తప్పు ఈ కేసు జరగాల్సిందే అని చెప్పి రిమాండ్ బ్యాక్ టు సిబిసిఐ కోర్టు వెళ్ళిపోతుంది ఈ కేసులో పెద్ద డిలే ఉండదు ఎందుకంటే సాక్ష్యాలు తీసుకొచ్చి విచారణ ఉండదు అంత ఆన్ పేపరే కాబట్టి రెండోది రామోదరిరావు గారే ఒప్పుకున్నారు నేను తీసుకున్నాను అవును కాకపోతే తిరిగి ఇచ్చేసాను అంటున్నారు అదొక యాంగిల్ లో పోతుంటే జ్యుడిషియల్ కమిషన్ ఏంటిదంటే నోటీసులు ఇచ్చి ఎందుకంటే హైకోర్టు ఆరు నెలలో కేసును ఫైనల్ చేయాలంటే వన్ ఆఫ్ ద కంటెన్షన్ రామోజీరావు చేసి నేను డబ్బులు తిరిగి ఇచ్చాను ఎంత తీసుకున్నారు ఎంత ఇచ్చారు వాస్తవం కాదని అది కూడా ఒకటి చూడాలి కదా సో ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏంటంటే ఆ నోటీసులు ఇచ్చి ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకొని హైకోర్టులో సబ్మిట్ చేస్తుంది అనమాట ఏ కోర్టులో ఏ బెంచ్ జరుగుతుందో సో మూడు కంటెన్షన్లు అండి ఆయనది అవిభాజ్య కుటుంబము కాబట్టి లీగల్ కాదు అన్నాడు అది చెల్లదు సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది రేపు హైకోర్టు అయినా అంతే ఇన్కార్పొరేట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీ రిజిస్టర్ కానీ కంపెనీ ఏదైనా తీసుకోవడానికి వీల్లేదు అది గాను డబ్బులు తిరిగి ఇచ్చాను తిరిగి ఇచ్చిన మూడోది నిజంగా ఇచ్చావా అనేది జ్యుడిషియల్ కమిషన్ తెలుస్తుంది ఎంత మంది ఉన్నారు ఎంత మందికి ఇచ్చారు అనేది హైకోర్టులో కూడా డిస్మిస్ అయ్యి గోస్ బ్యాక్ లోవర్ కోర్టు లోవర్ కోర్టు ఆల్రెడీ అంతా రెడీ ఉంది ట్రయల్ మొదలు పెట్టడమే డబ్బులు తీసుకున్నాను ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మారేదేమీ లేదు ఈ విషయంలో ఉండవల్ల అరుణ్ కుమార్ గారు సక్సెస్ ఎందుకు అయ్యారంటే అది కూడా చెప్తాను నేను భారతదేశం నూట యాభై కోట్ల మందిలో ఓన్లీ ఉండవల్ల అరుణ్ కుమార్ గారి రామోజీరావు పైన సక్సెస్ అవుతారు దానికి కారణం ఏంటిదంటే రామోజీరావు గారు మీడియా పరంగా పొలిటికల్ పరంగా చాలా పవర్ ఇప్పుడు మీరు నేను రామోజీరావుని అదులుకున్నాం అనుకోండి మనకి ఎన్నో వ్యాపారాలు ఉంటాయి మనకి ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి వాళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే సర్వసంగ పరిత్యాగిం లేవు ఏమీ లేదు ఈయన పీకేది లేదు ఇచ్చేది లేదు రెండోది లో అరుణ్ కుమార్ గారు కూడా ఈ కేసు తోట ఒక ఎగ్జిస్టెన్స్ బయటపడింది ఆయనకి ఏంటంటే ఒక జీవన గమ్యము ఒక గోలు ఒక తను బతుకుతున్న దానికి తను ప్రాణంతో ఉండడానికి ఒక ఇది ఏర్పడింది తర్వాత వయసు రీతి ఆయనకంటే ఈయన ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ కాబట్టి ఈయన ఇంకో ఐదు వేలు పదివేల లాగలడు ఆయన చెప్పాలి ఓకే సరే ట్రయల్ కోర్టుకి వచ్చిన తర్వాత ఈ కేసులో అంటే ఇవన్నీ మీరు చెప్తున్నట్లుగా ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిన తర్వాత ప్రూవ్ అయితే ఎన్ని ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం దీనికి నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ ఎస్ వైలేషన్ ఫిఫ్టీ ఎయిట్ ఏ లోను ఉంటది రెండు సంవత్సరాల జైలు శిక్ష ఐదింతలు పెనాల్టీ ఐదు అంతే ప్రాణి ఎంత వసూలు చేస్తారో దానికి ఐదంతలు ఐదింతలు అంటే వంద కోట్లు అనుకోండి వండే రెండు వేల రెండు వేల ఆరు వందలు ఎగ్జామ్ సరే మూడు వేలు కోట్లు అంటే ఇది మనం అందాజగా అప్పుడు లెక్క చూస్తాం ఎగ్జాక్ట్ గా ఎంత ఎంత మంది తీసుకున్నారు తీసుకున్నారు లేదు ఎంత బట్ అందాజగా అప్రాక్సిమేట్ గా ఇది ఈ జైలు సిక్స్ అంటారా మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఎట్లా ఉంటుంది అంటే ఆర్ నేరాలలో జనరల్ గా మాక్సిమం ఇంప్రిజన్మెంట్ చెప్తారు ఆ మాక్సిమం లోపల ఎంత తగ్గించాలని డిస్క్రిప్షన్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ ఒక్కోసారి ఓ రోజు వేయొచ్చు ఓ రోజు ఒక గంట కూర్చోపెట్టచ్చు లేదా మాక్సిమం వేయొచ్చు బట్ ఈ సిఐడి కోర్టు అది వైజు తీసుకోవాలి అది అవన్నీ ఫ్యాక్టరింగ్ చేసుకొని జడ్జ్ గారు ఆయన డిస్క్రిప్షన్ ఎక్సైజ్ చేస్తూ శిక్షను తగ్గిస్తారు అనమాట సార్ శిక్ష పడిన తర్వాత తిరిగి రామోజర్ గారు హైకోర్టు అప్పీల్ గెలొచ్చా ఇక అది మళ్ళీ రూటీన్ హైకోర్టు సుప్రీంకోర్టు బట్ ఇంకా శిక్షారుడు కన్విక్టెడ్ కింద వెళ్తాడు హైకోర్టు అప్పీల్ పోయినప్పుడు మన దగ్గర ఏం చేస్తారంటే మీరు కంపెన్సేషన్ కట్టాలనుకోండి సపోజ్ ఒక లక్ష రూపాయలు కట్టాలనుకోండి లక్ష కడితేనే అప్పీల్ అడ్మిట్ చేస్తారు లేదా నేను కారణాలు చూపెట్టి నా దగ్గర అంత లేవండి దీవాళు తీసానండి మా అబ్బాయి ఫీజు కట్టాలని అంటే దాన్ని ఏదో తగ్గిస్తాం సార్ ఇప్పుడు ఈ కేసులో స్టార్ట్ అయ్యింది కంబైండ్ ఏపీలో అవును రైట్ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి బెయిల్ వచ్చింది కేసు డిస్మిస్ అయ్యింది కొట్టేసారు కొట్టేశారు ఇప్పుడు మళ్ళా రెండు స్టేట్లు విడిపోయాయి ఇప్పుడు కేసు ఏపీకి వస్తుందా తెలంగాణ స్టార్ట్ అవుద్దా తెలంగాణలో ఉంటది బట్ ఏపీ గవర్నమెంట్ కూడా పార్టీ అవుతుంది ఇప్పుడు అదే కదా చెప్పింది రెండు గవర్నమెంట్లు రిపోర్ట్ ఇవ్వాలి తెలంగాణ హైకోర్టు ముందు ఇచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు డిసైడ్ చేసుకుంటే ఇదే నాపల్లి కోర్టు ఎందుకంటే నేరం జరిగినప్పుడు ఇదంతా ఒకటే అవును మన సివిల్ అయితే క్రిమినల్ అయితే నేరం జరిగినప్పుడు అప్పుడు అంతా ఓహో సార్ ఫైనల్ గా చెప్పండి రామోజర్ గారు అంటే డబ్బులు తీసుకున్నారు అనేది ఆయన ఒప్పుకున్నారు అది వేరే చట్టం అని పక్కన పెడితే ఆయన వయసు రీత్యా ఆయనకి ఈ కేసు నుంచి వెసులుబాటు రావాలంటే ఏం చేయాలి వెసులుబాటు ఏం లేదు జరిగింది జరిగింది ఇదే ఆయన దీన్ని నెట్టి తూసి దానికంటే ఆయన తొందరగా దీన్నే చేసుకుని నాకు వయసు ఎక్కువైందంటే ఏదో ఒక గంట రోజు పైన పెనాల్టీ వేసి వదులుతుంది లేదా దాన్ని నెట్టుకోవాలి నెట్టుకొని నెట్టుకోవాలంటే ఆయన ఇష్టం మొత్తం మీద తీసుకుంటే రామోజరావు గారికి ఖచ్చితంగా శిక్ష పడడం అదే విధంగా భారీ ఎత్తున ఫైనల్టీ ఖచ్చితం అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ఇప్పి ఈ కేసు ఇక్కడతో క్లోజ్ చేసుకోవాలనుకుంటే తొందరగా రాజీనామా రాజీకి వెళ్తే బెస్ట్ గాని దీన్ని ఇంకా ముందుకు లాక్కుంటూ వెళ్తే ఎప్పటికైనా రామోజీ గారికి జైలు శిక్ష పడ్డం అంటూ చెప్తున్నారు అయితే జైలు శిక్ష ఎంత పెనాల్టీ ఎంత అన్నది జడ్జి గారి యొక్క ఆ నిదేశం ఆయన ఆదేశాల మీద ఉంటాయి తప్ప ఫైండింగ్ ఎంగ విషయం పూర్తిగా చెప్పలేమంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు కంక్లూడ్ చేసే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఇంటర్వ్యూలో కామెంట్లు చూస్తా ఉన్నాను మనం ఈడి లిక్కర్ స్కామ్ కామెంట్ జగన్ గురించి ఏంటిది చంద్రబాబు అని మాట్లాడుతూ ఉన్నారు వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఇష్యూ కి సంబంధించి ఆ పర్టికులర్ చట్టం ఆ పర్టికులర్ సెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం ఆ పర్టికులర్ జరిగిన సంఘటన విషయం బట్టి ఏదైనా ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే వీలైతే అవసరం అనుకుంటే జగన్ గారిపైన ఒకటి రేవంత్ రెడ్డి గారి పైన ఒకటి 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 అవి కూడా పెట్టుకోవచ్చు కానీ దయచేసి క్యాంట్ పెట్టేటప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రిక్వెస్ట్ మనం చేస్తున్నది ఈ పర్టికులర్ సబ్జెక్టు ఈ పర్టికులర్ చట్టం లీగల్ ఇంటర్వ్యూ ఇది దాంట్లో అవి తీసుకొచ్చి కలపకండి బాధపడకండి అని అంటే మనం చేస్తున్న వ్యవహారం కూడా సార్ ఎడ్యుకేటెడ్ చేయడానికి రాజకీయ మనం జరిగింది ఏంటంటే జరిగిన విషయం ఫ్యాక్ట్ ని ఏ సెక్షన్ ఏ చట్టం దాని ఇంటర్ప్రిటేషన్ దీనికి ఎలా లింక్ అవుతాయని మనం చేస్తా ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు ఈడీ స్థాయి రామోజీ గారు చేస్తున్నప్పుడు జగన్ గారి కేసులు ఏవైనాయి ఆయన ఏం చేస్తున్నాడు జగన్ గారు బయట ఉన్నారా అని ఇది చేస్తే దానికి ఏంటంటే అది లాజిక్ ఉండదు అనమాట దానికి కావాలంటే మీరు అడిగి ప్రజలంతా అడుగుతా ఉంటే జగన్ గారి పైన దారుణంగా పెడదాము చంద్రబాబు గారి పైన పెడదాము కనిమూలి గారి పైన పెడదాం రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటి దానిపైన కూడా మనం పెట్టుకోవచ్చు బట్ రిక్వెస్ట్ అనమాట కమెంట్లు పెట్టేవారికి అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే నిన్న సుప్రీంకోర్టులో కూడా గారి తరఫున వాదన వినిపిస్తూ జగన్ గారి ప్రభుత్వం వ్యతిరేకత అంటే సుప్రీంకోర్టు అనేది దీనికి రిలవెంట్ కాదు అని చెప్పింది కేజ్రీవాల్ గారు హైకోర్టులో కూడా వాదన చేస్తూ కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా తోటి నాకు అంటే హైకోర్టు కూడా కరాఖండ్ ఏం చెప్పింది అంటే మా ముందు నా కేసు ఈడీ వర్సెస్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ వర్సెస్ అమిత్ షా కేజ్రీవాల్ మోడీలు మా ముందు లేవు అని చెప్పింది సో నిన్న సుప్రీంకోర్టు కూడా రామజీఆర్ కేసులో ఇదే అంగవల్ అన్ కుమార్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకత కాంగ్రెస్ అని మాట్లాడుతూ ఉంటే అవి దీనికి సంబంధం లేదు దీని సెక్షన్ ఏంటిది దీంట్లో లా ఏంటిది లా ఏం చెప్తుంది చెప్పారు సో నేను కూడా చెప్పాను అంటే దీంట్లో లా ఏంటిది అదేంటిదే చెప్తున్నాను జగన్ వర్సెస్ ఇప్పటి చెప్తున్నట్లుగా రాజీవ్ రెడ్డి గారు కేవలం ఇది రాజకీయ ఒత్తుడితో కేవలం ఒక రాజకీయ పార్టీ వత్తాస్పదతోనో ఇంట్రడ్యూస్ కావు కేవలం లీగల్ అవేర్నెస్ కోసం చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి ఆ కోణంలో చూడాలంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ఖచ్చితంగా దేశం మొత్తంలో ఏ స్కాములు జరిగిన ఇకపై డ్రీమ్ లో రాజీవ్ రెడ్డి గారిది దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరిగిన స్కామ్ పై కూడా రాజీవ్ రెడ్డి గారిది విశ్లేషణ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఒక రాజకీయ పార్టీకి వత్తాస్పలికి మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దంటూ రాజీవ్ రెడ్డి గారితో పాటు ఐడ్రీమ్ నుంచి కూడా మేము చెప్తున్నాం ఇకపై దేశంలో ఎక్కడ భారీ స్కామ జరిగినా అందులో లోటుపాట్లు ఏంటి ఆ కేసులో ఫైండింగ్స్ ఏ విధంగా ఉండబోతున్న విషయంపై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ ఉంటుంది ఇది మార్గదర్శిపై రాజీవ్ రెడ్డి గారితో ఎక్స్ప్లోజ్ ఉంటారు వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి